నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయుని. ఎందుకు అదృష్టం అన్నానంటే ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్, ఐఎమ్ ఎ టీచర్. సో టీచర్గా అదృష్టం ఎందుకు ఇంకా వచ్చిందంటే, సార్ చెప్పినట్లు నాకు ప్రకృతి అంటే పిచ్చి, మొక్కలంటే పిచ్చి. అలాగే ఉచితంగా మనకు అందించే ప్రతి విషయం మీద ఒక అభినవేశం అనేది ఉన్నది, అంటే అది పాడు చేసుకోకూడదని. అంటే నాకుండటం వల్ల లాభం ఏంటంటే 1800 పిల్లలకి అది అందించే అవకాశం అనేది నాకు దొరికింది. ఆ కాన్షియస్నెస్ అనేది టీచర్స్లో ఉంటే ఇంతగా రత్నం గారు లాంటి వాళ్ళు, అచ్యుత మేడం గారు లాంటి వారు, లేదా సార్ లాంటి వాళ్ళు ఇన్ని మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా. ఖచ్చితంగా అంటే అయితే ప్రకృతికి వ్యతిరేకమో ఆ ఆనవాలేమీ కూడా మా స్కూల్లో ఉండవు. 1, జంక్ ఫుడ్కి సంబంధించిన వేలాడుతూ ఉంటాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తుంటే కవర్స్ ఇట్లాంటివన్నీ కూడా. అంటే మేడం గారు చెప్పినట్లు అంటే భయం వేసింది, మేడం గారు వచ్చిన చాలా చిన్న తక్కువ ఈ జంక్ ఫుడ్కి సంబంధించిన కవర్లన్నీ కూడా ఎక్కడ చూసినా సరే వేలాడుతుంటాయి. ఎన్ని కాలేజీల్లో చూసానో అన్నిట్లో వేలాడుతుంటాయి. 99.9% నేను ఎక్కడ పనిచేశాను అంటే ప్రధాన ఉపాధ్యాయునిగా చిన్నదొడ్డుకెళ్ళి నక్కపల్లి మండలంలో పనిచేశాను, అట్లాగే వేంపాడు అది కూడా నక్కపల్లి మండలంలో పనిచేశాను. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక అద్భుతమైన భారతదేశంలో ఉండే సంస్థ గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్ అనేది నేను పనిచేసిన వేంపాడు స్కూల్కి ఇచ్చింది. అట్లాగే నడుపూరు స్కూల్ కూడా ఎల్లో సర్టిఫికెట్ అనేది గత 3 సంవత్సరాలుగా మేము సంపాదిస్తున్నాం. అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకు ప్రౌడ్ అంటే నా పిల్లలు ఐఐటికి వెళ్ళారనో, లేదా స్టేట్ ఫస్ట్ వచ్చారనో, లేదా అన్నిట్లో ఉన్నారంటే ఉన్నారు. దానికంటే గర్వం ఏంటంటే పర్యావరణపరమైన అంశాలలో పాఠశాల పిల్లల ద్వారా ముందుందని గర్వంగా నేను చెప్పుకోగలను. సో ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ దగ్గరికి వద్దాం. మా స్కూల్లో మాత్రం 99.9% ఒక 6th క్లాస్ పిల్లలు తప్ప, అది కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తప్ప, మిగతా సందర్భంలో ఖచ్చితంగా వాడరు, తినరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా సరే కొంచెం కష్టం అనిపించినా సరే, మీకైతే కష్టం అనిపించవచ్చు, నేను వాళ్ళు తీసుకొచ్చిన ఈ జంక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కాళ్ళ చేతి తొక్కించేసి కాలువలో పడించేస్తాను. అది కష్టం అనిపించవచ్చు, కాదన్నా వాళ్ళ వయసుకి అది ఇబ్బంది కనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీనివైపు అట్రాక్ట్ అవుతారు. అయితే చాలామంది కూడా ఈ ఎన్వైరన్మెంట్ మీద చదివితే మనకేం వస్తుందండి, ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మనకేమన్నా ప్రాఫిట్ వస్తుందా, లాభం వస్తుందా అని అనుకుంటారు. కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే, అవి మన ఎన్వైరన్మెంట్లో పార్ట్, మనం కూడా ఎన్వైరన్మెంట్లో ఒక పార్ట్. మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ అస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్. ఎందుకు ఒక చోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్న పరిస్థితులు, కండిషన్స్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నవనుంచి ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరపడి రావడం లేదు, బట్ ది టర్మ్ యు కాల్ యాజ్ నీష్ అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ ఎన్ ఆర్గనిజం ఈజ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియం, గ్రో, డెవలప్, రిప్రొడ్యూస్ అండ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆల్సో లివ్స్ ఇన్ సచ్ ఫర్దర్ సెట్స్ ఆఫ్ కండిషన్. అంటే ఒక ఆర్గనిజం ఏదైతే ఉందో అది వాటి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి. గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో, ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో,
అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి. ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి స్పీషీస్ తోటి డైవర్సిటీ తోటి పెంపు పొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది. అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు, కానీ ఇతర దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ. వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన దేశంలో చాలా చోట్ల ఈ బయోడైవర్సిటీని అంతం చేసేస్తున్నారు. ఎలాగా? ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. నేను మినిస్ట్రీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ది నార్త్ ఈస్టర్న్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్, అంటే ఈ ఒరిస్సా అండమాన్ నికోబార్ వరకు నా జ్యూరిస్డిక్షన్ ఉండేది, అండ్ 7 స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్లో మీరు ఎవరన్నా మీకు టైం ఉన్నప్పుడు లేకపోతే మీకు అవకాశం దొరికినప్పుడు ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ని మిస్ అవ్వకండి. నార్త్ ఈస్ట్లో 7 స్టేట్స్ ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, ఈ మిజోరాం, మొత్తం 7 స్టేట్స్ మీరు మిస్ అవ్వకండి. అవకాశం వచ్చింది, ఏదో మీ బంధువులు ఉన్నారు పిలిచారు, పెళ్లికి పిలిచారు, వెళ్ళండి. బికాస్ యూ విల్ మిస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ మీ గొడవలు ఉండొచ్చు, కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు, బట్ నార్త్ ఈస్ట్ చూసిన తర్వాత మీ జీవితంలో, అంటే కేరళ ఒకటి ఈ నార్త్ ఈస్ట్ ఒకటి, ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్లో ఉంటాయి. నేను మొత్తం నార్త్ ఈస్ట్ తిరిగాను, నాకు ఒక జిప్సీ ఇచ్చేసేవారు తిరగండి అంటే వెళ్ళిపోతుండే, నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ రకంగా మొత్తం నార్త్ ఈస్ట్ ఇట్ ఇస్ ఏ గుడ్ బయోడైవర్సిటీ హబ్. అలాగే ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో కూడా ఒక ప్రాజెక్టు పరంగా మన గంధమర్ధన్ అన్న ఒక ఏరియా ఉంది. గంధమర్ధన్ అంటే అది ఆంజనేయ స్వామి తీసుకొస్తూ, సంజీవిని తీసుకొస్తూ ఒక పార్ట్ అందులో పడిపోయింది అనేది ఒక మన కళ. అటువంటి ఏరియాలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి అరౌండ్ 20,000 స్పీషీస్ ఉంటాయి. స్పీషీస్ ఈ రిమైన్స్ గంధమర్ధన్ ఒరిస్సా గంధమర్ధన్ అనే ఏరియా, కొండ ఒక ఏరియా. అయితే దాని కింద బాక్సైట్, చాలా వండర్ఫుల్ బాక్సైట్, అంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్యూమినా, ఆ దాన్ని బాక్సైట్ తీయడానికని ఒక ప్రాజెక్ట్ పెడితే. బట్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది, పిల్లలతో చేయిస్తున్నప్పుడు ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు పిల్లలందరూ ఇప్పుడు మా స్కూల్లో కనుక ప్లాస్టిక్ వద్దు లేకపోతే జంక్ ఫుడ్ వద్దు అంటే పేరెంట్స్ ముందు వచ్చేస్తారు ఫైటింగ్కి, బికాస్ ఇట్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఎఫ్లియంట్ ఫ్యామిలీస్, దే ఆర్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్. టు బ్రింగ్ అ వేరియేషన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ సిటీస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. వీ ఆర్ ట్రయింగ్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడ టీచర్స్కి కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఉన్న పవర్ లిమిటెడ్ ఇక్కడ in a city and in urban cities especially, and with people who are coming from high profiles, it's very difficult. Alant atmosphere lo kuda mattilo chethulu pettadaniki moment padtunnaru pillalu. Alant chot kuda Ratnam sir vachi ma school lo matti vinayakulu tayar cheyincharu, seed balls cheyincham memu, ante we didn't force the children. Eppudaithe memu, we just informed them this is the activity which is going to be conducted in the school and this is how it will be conducted. Those who are interested, please come and join. అలాగా కొంతమంది బాగా మాకు ట్రస్ట్ వది పిల్లలు ఉంటారు, మేడం 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 అని వెనకతలు తిరిగే పిల్లలు, వాళ్ళని ఎప్పుడైతే మేము పిలిచి వెన్ వీ మేడ్ దెమ్ సిట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్, ద రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ జాయిన్. అలాగా 3,000 సీడ్ బాల్స్ చేసాం ఒక సంవత్సరం. నెక్స్ట్ టేక్ ప్లాంటేషన్ చేశారు సార్, ప్లెడ్జ్ ఎన్వైర్న్మెంట్ ప్లెడ్జ్ ఒకసారి చేసాం, ఎన్వైర్న్మెంటల్ సీడ్ రాఖీస్ చేశారు, చాలా చాలా యాక్టివిటీస్. ఎప్పుడైనా సార్ సార్ ఏదైనా హెచ్ఓడిని అండ్ మోస్ట్ ఆఫ్ దట్ టైమ్స్ ఏంటండి, మనం మన షోర్నిలోనే చాలా మంది చూసుంటారు, రాకీ షోర్ ఏరియా అంటాం మనం, విశాఖపట్నంది రాకీ షోర్ ఏరియా. మరి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తున్న రాక్స్ దాని మీద ఉన్న ఫ్లోరా ఫోనా ఎంత ఉంది అనేది పెద్దగా ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ గో బ్యాక్ టు ద 50 ఇయర్స్ ఆఫ్ 40 ఇయర్స్ బ్యాక్, ఇదే రాక్స్ మీద చాలా ఫ్లోరా అండ్ ఫోనా దొరికేదండి. అంటే మనకి ఆ టైంలో బీచ్ చూసిన వాళ్ళు, ఎందుకంటే నాకు ఆ టైం నుంచి నేను పిక్చర్స్ గ్యాదర్ చేసుకున్నా, ఆ టైం నుంచి ఆ కోస్టల్ స్టడీ అంతా నేను చేశాను. సో అక్కడ అప్పుడు దొరికిన మనకి రాక్స్ మీద ఉన్న ఫ్లోరా అండ్ ఫానా ఇప్పుడు మనం మన రాక్స్ ఇక్కడ దొరి రాక్స్ మీద ఏం లేదు యాక్చువల్గా.
సో సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ స్పీషీస్ హ్యావ్ బీన్ లాస్ట్ అండ్ ద నంబర్ హ్యాస్ బీన్ డిక్రీస్డ్. నా రిపోర్ట్లో నేను చాలా మెన్షన్ చేసింది అదే మెయిన్గా, మనకి వన్స్ అపాన్ ఎ టైమ్ థౌజండ్స్లో దొరికే స్పీషీస్ ఇప్పుడు హండ్రెడ్స్లోకి అయిపోయి ఇప్పుడు ఎండేంజర్డ్ కూడా అయిపోతున్నాయి. కానీ నన్ ఆఫ్ అస్ నో దట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరు రాక్స్ రాక్స్ మీద ఎక్కి నుంచుంటున్నావు అంతే తప్ప, దేర్ ఆర్ సో మెనీ ఫ్లారా అండ్ ఫౌనా వేర్ యు ఆర్ యాక్చువల్లీ దే ఆర్ బీన్ డిస్ట్రాయిడ్. చేసింది ఏంటంటే ఐ వాజ్ డన్ ఇన్ ఎకనడమ్స్ సిఎచ్ఎన్, మీరు గోనబల్పల్ అని అంటారు ఇక్కడ, మీరు వెళ్తే బ్లాక్గా ఉండి రాక్స్కి అటాచ్డ్గా స్పైన్స్తో ఉంటాయి మీకు, అది ఎలా అంటే రాక్ సబ్మర్జ్ అయిపోయి ఉంటుంది వాటర్ కింద, ఆ కింద మీరు వెన్ ద వాటర్ రిసీడ్స్ బ్యాక్ అంటే లో టైడ్ ఏరియాలో టైంలోని అలాగే మేలో వాటిలో కొంచెం వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది, సముద్రం వెనక్కి వెళ్ళి రాక్స్ అన్ని ఎక్స్పోజ్ అవుతూ సీ ద దిస్ టైప్ ఆఫ్ యానిమల్స్. చూడడానికి ఇదే పెద్దగా ఏం గొప్ప యానిమల్లా కనపడదు రియల్గా, ఈవెన్ ఐ టుక్ వెన్ ద యాజ్ అ సబ్జెక్ట్ ఇట్ వాజ్ నాట్ లుకింగ్ యాజ్ అ వెరీ స్పెసిఫిక్ యానిమల్, ఎందుకంటే దీనికి ఏమీ ఉండవండి, కళ్ళు ఉండవు, ఏమీ ఆర్గన్స్ ఉండవు, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ ఇస్ లైక్ being a shell with a spines. But what is the thing is it has lot of potential medicinal activity. దాంట్లో దొరికిన నేనే కొన్ని రిపోర్ట్ చేశాను, ఎందుకంటే దాంట్లో యాంటీ క్యాన్సర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ విచ్ దట్ యానిమల్ ఇస్ ప్రొడ్యూస్. కానీ మనం అది లైక్ వీ కాంట్ ప్లక్ ఇట్ అవుట్ ఆర్ వీ కాంట్ టేక్ ఇట్ అవుట్. ఫస్ట్ ఐ మేడ్ వాట్ యూ కాల్డ్ కోస్టల్ ఏరియా మొత్తం అసలు ఎన్ని స్పీషీస్ ఎంత మనకి డైవర్సిటీ నేను నమ్మరు, ఇట్ హాస్ ఆల్మోస్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ల్యాక్స్లో ఉన్నది థౌజండ్స్కి వచ్చేసి ఇప్పుడు హండ్రెడ్స్కి వచ్చేసింది. సో ఐ జస్ట్ డోంట్ టచ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ డో ఐ రిపోర్టెడ్, ఎందుకంటే మన డైవర్సిటీ లాస్ అయిపోతుంది. మెయిన్గా రీజన్ ఏంటంటే తెలుసానండి, ద సివేజ్ డిస్పోజల్స్ విచ్ ఆర్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ జస్ట్ లెట్టింగ్ ఆఫ్ ఇన్ టు ద రాక్ దట్ షవర్ ఏరియా. నెక్స్ట్ ఆల్ దోస్ పేపర్ నేను చాలాసార్లు యానిమల్కి ఎంటాంగిల్ అయిపోయిన పేపర్ ప్లాస్టిక్ చూశాను అండ్ ఐ హ్యావ్ ద పిక్స్ ఆల్సో. అండ్ వెన్ దేస్ గెట్ ఎంటాంగిల్ టు దర్ స్పైన్స్ these animals cannot survive because are ingenkate aa yokka ante poisonous things that are coming out this these animals couldn't survive. Alage manaki shore area lo ne normal ga entante visitors dine tourist activity kuda ekku untundi, when the water recedes back we will be seeing many of the tourist people standing on the rocks in activity tram ivanni ante dani adi main ga tinedi entante rock meed unna flora దాని ఫ్లోరా దాంతో అంటే ఆల్గే అండ్ ద యానిమల్స్ అసోసియేటెడ్ ద ఆల్గే స్మాల్ ఇన్సెక్ట్స్ అవన్నీ అవన్నీ తింటుంది. ఇప్పుడు దాని మీద ఫ్లోరా లేదనుకోండి, ఆ రాక్ మీద ఫ్లోరా ఇప్పుడు బ్యార్ రాక్ అయిపోతుంది. ఆ రాక్ మీద యాక్చువల్గా తినేసినప్పుడు మీరు అంతమంది అది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోతుంది. వన్స్ ఇట్ మూవ్స్ టు అదర్ ప్లేస్ అగైన్ ద ఫ్లోరా విల్ కమ్ ఆన్ టు ద రాక్. బట్ ఇప్పుడు ఇట్ విల్ కాన్స్టెంట్గా వీళ్ళ పొల్యూషన్ ఎఫెక్ట్ ఆర్ దమ్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ఆన్ ద కోస్టల్ బెల్ట్ యాక్టివిటీస్లోని వీ కుడెంట్ సీ దట్ టైప్ ఆఫ్ ఫ్లోరా ఆన్ ద దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ రాకీ షోర్ ఫానాలో. మాకు మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా దాని సీడ్ కానీ ఐ మీన్ టు సే ద లార్వే ఆర్ ఎనీథింగ్ వీ కాంట్ గెట్ ఇట్ అండ్ మీన్స్ సస్టైన్ దేర్ ఇన్ దట్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్. అది న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేయలేము, కొన్ని స్పీషీస్కి మనం న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేయలేము. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ లాస్ ఐ ఫీల్ ఇన్ ద బయోడైవర్సిటీ. అంటే టర్టిల్స్ ఎలా మనం అనుకుంటున్నామో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కోస్టల్ ఫానా కూడా మనకి చాలా ఏంటంటే బయోడైవర్సిటీ లాస్లో ఒక ప్రధాన పాత్ర. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓషన్స్ ఇదొకటి. అండ్ రీసెంట్లీ ఇంకొకటి నేను 2-3 డేస్ బ్యాక్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఈస్ గోస్ట్ గేర్. Ghost gear is also gaining a problem. Ghost gear annapudu I felt what is this actually something new. Actually we fishermen vaala nets anni vaadesin tarvata when they break or they are not in use they just letting it them off into the sea. So maximum they are getting some million cages of these things they are getting from the floor. యాక్చువల్గా మనకి ఒక ఎన్ఐఓ షిప్ ఉంటుందండి విచ్ గోస్ అండ్ సర్వేస్ అలాంగ్ ద కోస్ట్ అండ్ అకార్డింగ్ టు దేర్ స్టడీ దే ఫ్రమ్ ద ఫ్లోర్ బెడ్ ఆఫ్ ది ఓషన్ దే గాట్ సో మచ్ ఆఫ్ దిస్ గేర్ అంటే ఇన్ ఫిషింగ్ నెట్. అంటే వాడేసిన ఫిషింగ్ నెట్ అయిపోయిన ఫిషింగ్ నెట్ పాడైపోయింది. వెన్ దే గో ఫర్ ద బోట్ దే థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ యూస్ దే ఫీల్ దట్ దే డంప్ ఇట్ ఇన్ టు ద వాటర్ ఆఫ్ దట్. అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ దే గో అండ్ సెటిల్ టు ద బాటమ్ ఆఫ్ ది ఓషన్ ఆర్ సీ ఫ్లోర్ ఆర్ నియర్ టు ద కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ మన సీషోర్ నియర్ షోరే, మనకి ఎక్కడికో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోవు. అక్కడ ఈ ద టర్టిల్స్
ఆల్ ద యానిమల్స్ ఆర్ ఫిషెస్ ఆర్ వర్ దే గెట్ ఎంటాంగిల్డ్. ఆ ఎంటాంగిల్డ్ ఫొటోస్ పెట్టినప్పుడు రియల్లీ వీ ఫీల్ బ్యాడ్. ఇట్స్ ట్రైస్ టు యాక్చువల్గా మిమ్మల్ని మనల్ని సంఖ్యలతో వేసేస్తే హౌ వీ ఫీల్ దట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Those turtles and so many organisms, they started struggling to come out of it. Medicinal plants anni kuda chaala mandi pharmaceuticals vallu vallu teeskelta untaru eppudu disturb chesarante automatic ga anni kuda ante homeopathy gaani ilanti vaadiki panikocche medicines anni kuda pothay anedi cheppi ari ani aalochana ledhu ippudu emaindho naa teliyadu ippude tabes kuda undochu kuda naa teliyadu but ఆ టైంలో అంటే ఇప్పటికీ అలాగే కొత్త కొత్త చేస్తూ ఉంటారేమో తెలియదు. ఆ ట్రైబల్స్ కూడా మీద సైలెంట్ వ్యాలీ అని వినే ఉంటారో లేదో లేదా నోట్ చేసుకోవచ్చు. సైలెంట్ వ్యాలీ ఇది 1977లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఎలక్ట్రిసిటీ కేరళలో మంచి ఈ రివర్స్ ఉంటాయి, కాంతి పూజ అనే రివర్, అది మంచి ఏమంటారు ఒక లోయలో పడుతూ ఉంటుంది, లోయలో పడుతుంది కాబట్టి హై వెలాసిటీ ఉన్న దాన్ని పవర్ కింద కన్వర్ట్ చేద్దామని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేశారు. అది అక్కడ కూడా చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, బయోడైవర్సిటీ ఉంది, ఎస్పెషల్లీ మెకాక్ రేడియేటా కొన్ని యానిమల్స్ అవి. తర్వాత సైలెంట్ వ్యాలీ అని ఎందుకు అన్నారంటే అక్కడ క్రికెట్స్ అంటారు తెలుసు, క్రికెట్స్ దే ఆర్ యాబ్సెంట్. అంత ఫారెస్ట్లో కూడా క్రికెట్స్ ఆర్ యాబ్సెంట్. క్రికెట్స్ అంటే రాత్రిపూట సౌండ్ చేస్తూ ఉంటాయి, టెంపరేచర్తో పాటు దేర్ సౌండ్ విల్ బి వేరియింగ్, సో క్రికెట్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్, అందుకనే దాన్ని సైలెంట్ వ్యాలీ అన్నారు. అలాంటి సైలెంట్ వ్యాలీని డిస్ట్రాయ్ చేద్దామని ఒక ఆల్రెడీ 250 crores గవర్నమెంట్ స్పెంట్ టు క్లియర్ సర్టన్ ఫారెస్ట్ ఏరియా. అప్పుడు దెర్ వర్ సో మెనీ ఎజిటేషన్స్ బై ది కేరళ సైంటిస్ట్ అండ్ అదర్ థింగ్స్. దెన్ ఎన్వైరన్మెంటలిస్ట్ లైక్ ఈ హసన్ డాక్టరు ఇర్ఫాన్ లాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఫైట్ చేసిన వాళ్ళ అది ఆగిపోయింది. ఆగిపోయిందంటే మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈరోజుకి కూడా దాన్ని ఎవరూ ముట్టుకో టచ్ చేయలేదు. ఆ బయోడైవర్సిటీ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ దేర్ ఇన్ దట్ ఏరియా. అది మనం చెప్తున్నట్టు హాట్స్పాట్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ దే ఆర్ ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ ది వెడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో అక్కడ ఉండే ఎండమిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఏ పెద్దలుగా మనకు ఉన్నటువంటి బాధ్యత సరైన రీతిలో మనం నిర్వహించుకున్నా ఉన్నటువంటి ఖనిజలవనాలు కానీ ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా మొత్తం రిసోర్సెస్ మనం తీసేసి భూమిలో ఏమీ లేకుండా తర్వాత ప్రపంచంలో కూడా మొత్తంగా ఒకరి మీద ఒకటి పడి అంటే ఏ కంట్రీలో ఏముందో ఆ రిసోర్సెస్ ఇంకొకటి ముందుకు వచ్చి కొనుక్కోవటం అంటే మన కంటెంట్ మనమే నాశనం చేసుకుంటున్న సమయంలోనే మేమేం ఆలోచించాలంటే లెట్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ దేర్ రైట్స్. సో లెట్ ద చిల్డ్రన్ స్టార్ట్ టాకింగ్ అంటే వీడు మాట్లాడాలి, వీడు మాట్లాడితేనే కానీ పెద్దలమైనటువంటి మనకి ఒక అవేర్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ రాదు అని చెప్పి అప్పుడు వీ హ్యావ్ టేకెన్ ద స్టెప్. సో వీ హ్యావ్ డెవలప్డ్ గ్రీన్ అంబాసిడర్స్ కలెక్టివ్ ఆన్ క్లైమేట్ చేంజ్. This is a registered body. We registered in Atmapalli district. అంటే నేను కోటవర్తి కూడా పనిచేసుకుంటాను అక్కడ టోటల్ మండలంలో, అలాగే 3 మండల్స్ చేస్తాం. ఇప్పుడు ఏ సార్లు కూడా చేస్తున్నామో అనకాపల్లి విశాఖపట్నం. Years experience in working on biodiversity, in climate change and impacts, and then he is also part of the government, and he said a lot of things, and we also want to know more about him in the next meetings also. And the same thing is with our vulnerable communities, most vulnerable communities in different areas, in different sectors. And this climate change, as I have to say that we have halfway, we have started working on climate change in some states also, with some studies, with some policy changes, with ground grassroot level work also we have done in some areas, right from Jammu Kashmir to Tamil Nadu and Kerala also. And here also in Vishakhapatnam we would like to work on fishing communities, especially the climate change that's happening, and
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.